crores, 1,75,000 for the year 2019-20 under demand 31 Panchayat Raj. Cut motion number 6 is deemed to have been moved. I beg to move that the government be granted ASAM not exceeding 23,271 crores, 29,79,000 for the year 2019-20 under demand 32 rural development. I request the Deputy Chief Minister of Revenue, Registrations and Stamps to move the motion for leave to introduce the Andhra Pradesh Crop Cultivator Rights Bill 2019. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Crops Cultivator Rights Bill 2019. Motion moved. The question is the Andhra Pradesh Crop Cultivator Rights Bill 2019 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes. Have it. I say have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Endowments to move the motion for leave to introduce the Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Amendment Bill 2019. Honorable Speaker, I beg to move for leave to introduce the Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Amendment 2019. Motion moved. The question is the Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Amendment Bill 2019 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Energy to move the motion for taking into consideration of the Andhra Pradesh Electricity Laws, Andhra Pradesh Amendment Bill 2019. Honorable Speaker, sir, I beg to move that the Andhra Pradesh Electricity Laws, Andhra Pradesh Amendment Bill 2019 be taken into consideration. Motion moved. Discussion on consideration of the bill. Adhyaksha, Bharata Prajarajyapu 70వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిచే ఈ క్రింద విధముగా శాసనం చేయబడినది. ఈ చట్టమును ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శక్తి శాసనంలో చట్టము 2019 పేర్కొనవచ్చును. ఇది రాష్ట్ర ప్రభుత్వం అది సూచన ద్వారా నియమితం చేయబడిన తేదీన అమలు చేయడానికి వచ్చును. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శక్తి సంస్కరణ చట్టము 1998లోని 6వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదపు బదులుగా ఈ క్రింద వాటిని ఉంచవాలని ప్రతి సభ్యుడు ఆయన నియామక తేదీ నుండి 5 సంవత్సరాల కాల వ్యవధి పాటు లేక 65 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు వీటిలో ఏది ముందు అయినచో అప్పటి వరకు పదవిని కలిగి ఉండును. మరి నియామకము కాల వ్యవధి ముగిసిన తర్వాత ఎప్పుడైనా పునర్నియామకమునకు ఆయన అర్హుడు కాదు. అయితే సభ్యుడు కమిషన్ సభ్యుని గాను మరియు చైర్మన్ గాను రెండింటిని కలుపుకొని ఆయన పదవీ కాలం 5 సంవత్సరాల కంటే మించకుండాటకు లోబడి చైర్మన్ గా నియామకమును అర్హుడై ఉండును. అంతేగాక సభ్యులందరూ ఒకేసారి పదవి విరమణ చేయుటకు నివారించుటకై మరియు కమిషన్ కృత్యములు అవిచ్ఛిన్నంగా కొనసాగుటకు వీలుగా మొట్టమొదటి ముగ్గురు సభ్యులు వరుసగా 3 సంవత్సరములు 4 సంవత్సరములు మరియు 5 సంవత్సరముల పాటు విన్న కాల వ్యవధిగా నియమింపబడాలను. అంతేగాక ఇంకన సభ్యుడిగా కనీసం 3 సంవత్సరాల కాలవ్యవధి ఉన్నట్టుకు గాను 62 సంవత్సరముల వయసు నిండిన ఏ వ్యక్తి సభ్యుని గాను నియమించరాదు. ఈ చట్టమును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు వర్తింపజేయటలో విద్యుత్ శక్తి చట్టం 2003లోని 89వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదపులో ప్రస్తుతం ఉన్న 2 మినహాయింపులకు బదులుగా ఈ క్రింద మినహాయింపులు ఉంచవాలని అవేమనగా, అయితే కేంద్ర కమిషన్ లేక రాష్ట్ర కమిషన్ యొక్క చైర్పర్సన్ లేక ఇతర సభ్యుడు ఈ విధంగా అంతకుముందు పదవిలో ఉన్న ఆ కమిషన్ యొక్క చైర్పర్సన్ లేక సభ్యుడిగా
అదే హోదాలో పునర్నియామకం అర్హుడు కాదు అంతేకాక ఏ చైర్ పర్సన్ లేక సభ్యుడు గానీ అతను 65 సంవత్సరముల వయసు నిండిన బెంబట అట్లు పదవి అందు కొనసాగరాదు రాష్ట్ర కమిషన్ చైర్మన్ సభ్యుడు అదే హోదాలో అట్టి పునర్నియామకంకు వీలు కల్పించడమే కాకుండా నియామక తేదీ నుండి 5 సంవత్సరాల కాల వ్యవధి లేదా 70 సంవత్సరాల వయసు వరకు ఏది ముందైతే అప్పటి వరకు పదవిని కలిగి ఉండవాలని మరియు వాటి పునర్నియామకంకు ముందు అతను అప్పటికే పదవిని ఉండినచో కాల వ్యవధి సహా 5 సంవత్సరాల కాల వ్యవధి పూర్తయ్యే వరకు అతను ఆ విధంగా పదవిని కలిగి ఉండవాలని ప్రభావం మేరకు ఆంధ్ర విద్యుత్ శక్తి సంస్థ చట్టము 1998 మరియు విద్యుత్ శక్తి చట్టము 2003 లో 36వ చట్టమును ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శక్తి శాసనముల చట్టము 2016 లో ద్వారా సవరించడం జరిగింది. పై సవరణ చట్టము జారీ చేసిన తర్వాత ఉత్పన్నమైన పరిస్థితులను అధ్యయనం చేయడమైనది. రాష్ట్ర కమిషన్ చైర్పర్సన్ సభ్యుని వయోపరిమితిని 70 సంవత్సరాలకు పెంచడం మరియు పునర్నియామకులకు వీలు కల్పించడం అనేవి వాంఛించిన ఉద్దేశాలను నెరవేర్చడంలో విఫలమైనట్టు గమనించబడినది. చైర్పర్సన్ సభ్యుడు దీర్ఘకాలం పాటు పదవిలో కొనసాగటం వలన సామాజిక తగ్గిపోవడం కాకుండా అసంతృప్తి కలిగించింది. ఇది నాణ్యత పనితీరు మరియు సంస్థ ప్రతిష్టకు హాని కలిగించింది. దీర్ఘకాలం కొనసాగటం వల్ల స్వప్రయోజనాలకు దారితీసినట్టు రుజువైంది. ఇప్పుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శక్తి శాసనముల 2016 ముందు ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శక్తి సంస్కరణ చట్టము 1998 మరియు విద్యుత్ శక్తి చట్టము 2003 నిబంధనలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. అందుచేత ఉద్దేశించిన ప్రయోజనాలు వీలు కల్పించడానికి గాను ప్రస్తుతం ఉన్న నిబంధనలకు బదులుగా ముందు సవరించిన నిబంధనలను ఉంచడం అవసరమైంది. తదనుసారంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శక్తి సంస్కరణ చట్టము 1998 మరియు విద్యుత్ శక్తి చట్టము 2003 తగిన విధంగా సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పై నిర్ణయాన్ని అమలు చేయడానికి ఈ బిల్లు ఉద్దేశించింది. That the Andhra Pradesh Electricity Laws, Andhra Pradesh Amendment Bill 2019 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it. Yes, have it. The motion is carried and the bill is considered. I shall now put the class to vote. There are no amendments to class 2 and 3. 2 and 3, class 1. Enacting formula and long title, and they are before the house. The question is, those who are for classes 2 and 3, class 1, enacting formula and long title, please say please say yeah. Those who are against the please say no. Yes, have it. Yes, have it. Class 2 and 3, class 1 and enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Energy to move the motion for passing the bill. Honourable Speaker, sir, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it. Yes, have it. The motion is carried and the bill is passed. I request the Minister for Labour and Employment to move the motion for taking into consideration of the Andhra Pradesh employment of local candidates in the industries and factories bill 2019. Minister. Adhyaksha, I beg to move the bill Andhra Pradesh employment of local candidates of industries and factories 2019 be taken for consideration. Motion moved. The question is that the discussion on consideration of the bill. Minister.
అధ్యక్ష చెప్పండి. అధ్యక్ష బిల్లు మూవ్ చేసే ముందు మా ముఖ్యమంత్రి గారి గురించి రెండు మాటలు చెప్పాలనుకున్నాను. అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మంత్రి స్థానంలో నేను ఉన్నానంటే దాదాపుగా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకోకున్న నిర్ణయం మా ముఖ్యమంత్రి మా జగనన్న తీసుకున్నాడు. అధ్యక్ష 4 డిప్యూటీ సీఎంలు 5 డిప్యూటీ సీఎంలు అంటే బీసీగా నేను చెప్తున్నాను అధ్యక్ష 7 బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు ఈ రోజు పెద్ద అన్న ఉంది ఈ రోజు పెద్ద స్థానం కల్పించారంటే అధ్యక్ష మా అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అధ్యక్ష అధ్యక్ష నేను మేమందరము మంత్రిగా ఈరోజు మాకు రాత్రి రాశారంటే అంటుంటారు అధ్యక్ష బ్రహ్మరాత్రి రాసింటారు రాస్తాడని అంటారు. అధ్యక్ష బ్రహ్మరాత్రి రాశాడు ఏమో మాకు తెలియదు కానీ మా జగనన్న మా అందరికి రాత్రి రాశాడని చెప్పేసి నేను తప్ప ముఖ్యంగా చెప్తున్నాను. ఎందుకంటే మా లాంటి వాళ్ళకి మంత్రి స్థానం కల్పించారంటే ఆ రాత్రి బ్రహ్మ కాదు అధ్యక్ష మా జగనన్న మాకు రాత్రి రాశాడని చెప్పేసి నేను సభ ముఖ్యంగా తెలుపుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మా అన్న నిన్నటి నుంచి చెప్తున్నారు నేను 2017లో పాదయాత్ర చేస్తుండగా మా అన్న గురించి సభలో చెప్పాను. అధ్యక్ష నేను అన్నే అంటాను అధ్యక్ష నాకు ప్రేమ ఎక్కువ మా అన్న గురించి చెప్పేశాను. అధ్యక్ష దాదాపుగా 139 కులాలు బీసీలు ఉన్నాము అధ్యక్ష 139 కులాల్లో నేను ఒక వాల్మీకి బోయ కులానికి చెందినవాడు అధ్యక్ష. ఆ రోజు అన్నాను అధ్యక్ష అన్నతో అధ్యక్ష అన్న మా అందరికీ నువ్వు ఒక దైవ సంకల్పం అని చెప్పేసి అన్నాను. అధ్యక్ష మా కులానికి బోయ కులానికి వాల్మీకి మహర్షి అని మా జగన్మోహన్ రెడ్డి అనే నేను చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఎస్సీలకు అధ్యక్ష నిన్నే చెప్పారు అంబేద్కరు అని చెప్పేసి ఎస్సీలకు అధ్యక్ష అంబేద్కర్ లాంటి వాడు మా జగనన్న అధ్యక్ష. ముస్లింస్కి అధ్యక్ష అల్లా మా జగనన్న అధ్యక్ష. క్రిస్టియన్స్కి అధ్యక్ష జీసస్ మా అన్న అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష నేను 2017లోనే బ్రహ్మ వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం అన్నట్లు నేను 2017లోనే అన్నది చెప్పాను. దారులు నడుచుకుంటూ నాకు అంత పెద్ద మహానుభావుని నువ్వు పేరు నాకు తలపొద్దంటే లేదన్నా మీరు ఆ కోవలన నువ్వు ఒక చెందినవాడు అని చెప్పేసి ఆ రోజు అన్నాను. కాబట్టి నిన్ననే అందరూ అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ అనుగుణాలంతా ఉండే వాడు మా ముఖ్యమంత్రి జగనన్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష శిరిడి సాయిబాబా సబ్కా మాలిక్ హేక్ అంటాడు అధ్యక్ష అన్న అంటాడు. రాజకీయాలు ఎలక్షన్ వరకే ఉండాలా? కులం లేదు మతం లేదు అన్ని అందరూ సమాన పార్టీ లేవు అంత సమానమే అంటాడు కదా అధ్యక్ష. కాబట్టి ఆ స్థానం కూడా సాయిబాబు స్థానం కూడా సబ్కా మాలిక్ హేక్ అని చెప్పేసి నేను చెప్తున్నాను అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష అధ్యక్ష ఇంత గొప్ప అవకాశం ఇచ్చినప్పుడు మా అన్న గురించి చెప్పకపోతే ఎందుకంటే ఇంకేముంది అధ్యక్ష. అధ్యక్ష బిల్లు గురించి అధ్యక్ష ఈరోజు 75% బిల్లు అంటే ఆషమాష కాదు అధ్యక్ష. ఈరోజు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న నిర్ణయం అధ్యక్ష ఇది. ఈ బిల్లు ప్రవేశపెట్టే ముందు పరిశ్రమలు ఫ్యాక్టరీలు ప్రతినిధులు సిఐఐ పిక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ క్యాష్ పరిశ్రమల శాఖ స్కిల్ డెవలప్మెంట్ ఆ శాఖల అధికారులతో చర్చలు జరిపి తర్వాత వారి అభిప్రాయాలను తీసుకొని ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ బిల్లు ముఖ్యాంశాలు కర్మాగారములు పరిశ్రమలు జాయింట్ వెంచర్లు మరియు పీపీ ప్రాజెక్టులలో 75 స్థానం స్థానికులకు ఉపాధి కల్పించడం అధ్యక్ష. స్థానిక ప్రాంతాల్లో అర్హత కలిగిన అభ్యర్థులు లేనప్పుడు
స్థానిక అభ్యర్థులకు తగిన శిక్షణ ఇచ్చి నియమించుకోవడం అధ్యక్ష అధ్యక్ష భారతదేశంలోనే 29 రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి బిల్లు ప్రవేశపెట్టిన ఒక అపూర్వమైన ఘట్టము అధ్యక్ష ఇది దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడిన అధ్యక్ష అధ్యక్ష పరిశ్రమలు మరియు ఫ్యాక్టరీలలో 75% ఉపాధి అవకాశాలు స్థానికులకే కల్పించాలనే లక్ష్యం మన ప్రియతమ నాయకుడు యువ నాయకుడు శ్రీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి చరిత్రమక నిర్ణయం అధ్యక్ష ఇది అధ్యక్ష తెలుగుదేశం చంద్రబాబు నాయుడు బాగుండేది అధ్యక్ష గత చంద్రబాబు ప్రభుత్వంలో బాబుస్తే జాబుస్తే అని చెప్పాడు అధ్యక్ష ఆ ప్రచారం చేసుకుని నిరుద్యోగులను నమ్మించి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా మోసం చేసిన వారి జీవితాలకు రోడ్డును పడేశాడు అధ్యక్ష అధ్యక్ష 2014లో ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకుని వారు 5 సంవత్సరాలు నిరుద్యోగిగానే కొనసాగించి వంచన చేసి ఘన చరిత్ర నారా చంద్రబాబు నాయుడికే దక్కింది అధ్యక్ష అధ్యక్ష మా అన్న గురించి మరి ఒక మాట అధ్యక్ష మాట తప్పని మడమ తిప్పని నాయకుడు మా జగనన్న అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష 2012లోనే పార్టీలోని జాయిన్ అయినప్పుడు మా అన్న చెప్పాడు అధ్యక్ష జయరావు నువ్వు కష్టపడు నీకు ఉన్నత స్థానంలో తీసుకుపోదన్నాడు కదా అధ్యక్ష 7 సంవత్సరాలు గ్రామం పెట్టుకొని నాకు ఈ స్థానం కల్పించాడంటే నేను ఎప్పుడు వెలువడి ఉంటానని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష ఈ చంద్రబాబు రెడ్డి బాగుండేది అధ్యక్ష చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఎమ్మెల్యేని కొనుగోలు చేసుకుని 7 రోజులకే మర్చిపోయాడు అధ్యక్ష కాబట్టి అంటారు అధ్యక్ష మా రాయలసీమలో అంటారు అధ్యక్ష ఒక సామెత ఉంది అధ్యక్ష నక్కకి నాగలోకానికి తేడా అని నక్క నారా చంద్రబాబు నాయుడు అయితే నాగలోకం మా జగనన్న నక్క అధ్యక్ష కాబట్టి అధ్యక్ష సభలో లేని వాళ్ళ కోసం మాట్లాడకండి అధ్యక్ష మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి అన్న గారు పాదయాత్రలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కొరకు అధికారంలోకి వచ్చిన 40 రోజుల లోపలే నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించి కార్యక్రమాన్ని చేపట్టడం మా జగనన్న ఇచ్చిన మాట మీద నిలబడతాడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష అధ్యక్ష ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న ఉద్యోగాలు స్థానిక విషయములు ఆటంకాల నివారణ కొరకు ఆయా సంస్థలలో 75% స్థానిక అభ్యర్థులను నియమించుకున్నట్టుకు ఈ చట్టం ఆమోదం పొందిన తేదీ నుండి 3 సంవత్సరాల సమయము అనుమతించబడుతుంది అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రతిపాదన బిల్లు ద్వారా స్థానికులకు 75% ఉద్యోగాలు ఇవ్వాలని ఇవ్వాల్సి ఉన్న పరిశ్రమల యాజమాన్యాలకు మొత్తం ఉద్యోగాలలో 25% వారి అవసరాలు సరిపడు ఎవరినైనా నియమించుకునే శిక్ష ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష నిరుద్యోగ యువతి యువకులకు ఆశాకిరణమైన మన ప్రియతమ ముఖ్యమంత్రి మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం అధ్యక్ష అమలులో భాగంగా ప్రవేశపెట్టిన ఈ బిల్లు సభాముఖంగా ఆమోదించవలసిందిగా సభ్యుల్ని అందరూ కోరుకుంటున్నాను ది క్వశ్చన్ ఈజ్ దట్ ది ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఇండస్ట్రీస్ ఆర్ ఫ్యాక్టరీస్ బిల్ 2019 బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ దోజ్ హు ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే యా దోజ్ హు ఆర్ అగెనిస్ట్ ప్లీజ్ సే నో యెస్ హ్యావ్ ఇట్ ది మోషన్ ఈజ్ క్యారీడ్ అండ్ ది బిల్ ఈజ్ కన్సిడర్డ్